గాజువాక 68వ వార్డ్ అభ్యర్థి గుడివాడ లతీష్ మరియు అనూష ఆధ్వర్యంలో కాళీకర్ నగర్ లో 20 లక్షలతో సిసి రోడ్లు మరియు డ్రైనేజ్ శంకుస్థాపన చేసిన గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి 20 లక్షలు టెండర్ కి పిలిచి సిసి రోడ్స్ ని డ్రైనేజ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాగిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనూష గారి భర్త గారైనటువంటి లతీష గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోపి నేతా పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి క్యాడర్లందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ అభిమానులకి జగన్ అభిమానులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఏ ఒక్కటి కూడా ఉండిపోయిందని అనిపించుకోకుండా మా టర్మలో అన్నీ పూర్తి చేసి ఏది బ్యాలెన్స్ లేదనే విధంగా చేస్తాం. మరి మీరందరూ మరి అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటి అమరు నేను మరి ఇద్దరు ఎమ్మెల్యే గారు కలిపి ఎన్ని ఓట్లు గెలిపిస్తారో మాకు ఎలా పేరు తీసుకొస్తారో ఇప్పుడున్న పెద్దలు ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ కూడా ఆలోచించి ఏ ఒక్క ఓటు కూడా అదరపాతి పడకుండా ఫ్యానుగుట్టుకే ఓటు చేసి మరి అభ్యర్థిని అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనం చేసుకుంటూ ముగిస్తాం. తిప్పల నాగిరెడ్డి గారికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులు అభ్యర్థులకు కార్యకర్తలందరికీ నమస్కారం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వార్డుల్లో మన వార్డు ముఖ్యమంత్రి చాలా నిర్లక్ష్యం చేసి అసలు అభివృద్ధికి చాలా దూరంగా ఉంచారు. అలాంటి వార్డుని మన నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ముఖ్యమైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఈ రోడ్డు కానివ్వండి, అప్ అండ్ కాన్ని వైరింగ్స్ హెచ్టీ లైన్ కానివ్వండి, ఎట్రేటపాలెం శ్మశానం కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి జరగని కార్యక్రమాలు వచ్చిన సంవత్సరంలోనే అవి స్టార్ట్ చేసి మనకి ఎంతో సహకారం అందిస్తున్న నాగిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.